ఎన్నికల తరహాలో తీవ్ర ఉత్కంఠ రేపిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ప్రారంభం కానుంది మరికొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పట్టభద్రుల స్థానానికి చూస్తే మొత్తం నలభై తొమ్మిది అభ్యర్థులు పోటీ చేయగా వారిలో ముగ్గురు మాత్రమే గెలుపు రేసులో ఉన్నారు వీరిలో వైసీపీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్రారెడ్డి గెలుస్తారన్న టాక్ ఎక్కువగా నడుస్తోంది మొదటి ప్రాధాన్యత ఓటుతోనే వెన్నుపూస విజయం సాధించే అవకాశం ఉందని చాలా మంది చర్చించుకుంటున్నారు ఇక పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన పోతుల నాగరాజు రెండవ ప్రాధాన్యత ఓటుతో ప్రచారం ఉంది వైసీపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవని రెండవ ప్రాధాన్యతలో పోతుల నాగరాజుకు ఎక్కువగా అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు చివరగా టీడీపీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి కూడా గెలుపుపై చాలా ఆశలు పెట్టుకున్నారు ఉపాధ్యాయ విభాగంలో మొత్తం పన్నెండు మంది పోటీ చేయగా ఇక్కడ కూడా వైసీపీ మద్దతుతో బరిలో దిగిన ఎంవి రామచంద్రారెడ్డి గెలుస్తారన్న ప్రచారం సాగుతోంది ప్రైవేటు టీచర్ల ఓట్లు భారీగా పోలు కావడంతో రామచంద్రారెడ్డే గెలుస్తారని అంచనా వేస్తున్నారు ఆయన కాని పక్షంలో పీడిఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి బీజేపీ మద్దతిచ్చిన ఒంటేరు రెడ్డి కూడా గెలుపు రేసులో ఉన్నట్టు టాక్ నడుస్తోంది